హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ మాగాయ పచ్చడితో రెండు రకాలు, ఒకటి మాగాయ పప్పు ఇంకొకటి మాగాయ పచ్చడి. చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మాగాయ పప్పు చూద్దామండి. మాగాయ పప్పుకి కావలసిన పదార్థాలు మాగాయ పచ్చడి, ఇది నిల్వ మాగాయ పచ్చడి అండి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పచ్చిమిర్చి వేసుకోవాలి. గరిట ఇందులో ఉంచేస్తే పప్పు పొంగకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చండి. నీళ్ళు చాలకపోతే ఇంకొంచెం నీళ్ళు పోసి ఉడికించుకోవచ్చు. చూడండి, పప్పు అంతా ఇలా ఉడికింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మాగాయ పచ్చడి వేసుకోవాలి. పచ్చడి అంతా ఒకేసారి కాకుండా కొద్దిగా వేసి చూసుకొని అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఉప్పు కారం ఏమీ అవసరం ఉండదండి, ఈ పచ్చడి నుంచి వచ్చే ఉప్పు కారం సరిపోతుంది. ఇలా చూసి వేసుకోవాలి. పచ్చడి వేసుకున్నాక ఒక నిమిషం ఉడికించుకొని పోపు వేసుకోవాలి. ఇలా ఉడికింది కదండి, ఇప్పుడు పోపు చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రేకల్ని కొద్దిగా దంచి వేసుకోవాలి. అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, ఎండిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా వేగింది కదండి, ఇప్పుడు ఇది పప్పులో వేసి కలుపుకోవాలి. పోపు వేసాక పప్పు ఒక్క నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అంతగా పప్పు చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఇలా పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, చల్లారేక కొద్దిగా దగ్గర పడుతుంది. ఇంతేనండి, మాగాయ పప్పు తయారైపోయింది. ఇప్పుడు మాగాయ పచ్చడి చూద్దామండి. మాగాయ పచ్చడితోనే పచ్చడి చేస్తాము. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి, అన్నంలోనూ టిఫిన్స్లోనూ తినచ్చు. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 3 స్పూన్లు, 1/2 స్పూన్ పచ్చిమిర్చి, 3 స్పూన్లు పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు వేసినట్టు కూడా తెలియదండి. ఇదంతా ఇలా బాగా కలుపుకొని పోపు పెట్టుకోవాలి. ఇందులో కొంతమంది పెరుగుకు బదులుగా బెల్లం కూడా వేసుకుంటారు. పోపు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసి ఇలా పోపు పెట్టుకోవాలి. ఇంతేనండి, మాగాయ పచ్చడి తయారైపోయింది. ఇది 2-3 రోజులు ఉంటుందండి, పెరుగు వేసాం కదా త్వరగా పాడవుతుంది. ఉల్లిపాయ ముక్కలు పెరుగు వేయడం వల్ల ఇంకా మంచి రుచి వస్తుందండి. అట్లల్లోనూ రొట్టు ముక్కల్లోనూ తింటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మాగాయతో రెండు రకాలు చాలా సులభంగా తయారు చేసుకున్నాం. ఇవి గనక మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.